సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఈటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమస్కారం. దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై చర్చా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. రాష్ట్రంలోని 33 చోట్ల 401 కౌంటింగ్ హాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాలకి 454 మంది, అలాగే 175 శాసనసభ నియోజకవర్గాలకి 2387 మంది అభ్యర్థులు భవితవ్యం వాళ్ళ తేలనుంది. అలాగే ఈసారి మే 13 జరిగినటువంటి పోలింగ్లో 81.86% మేర పోలింగ్ శాతం నమోదైంది. దీనిపై చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి నీలపాలెం విజయ్ కుమార్ గారు, అలాగే సామాజిక పరిశోధకులు శారద గారు, ఇక రాజకీయ పరిశోధకులు సురేష్ గారు కూడా మనతో ఉన్నారు, ఇక ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర గారు కూడా మనతో ఉన్నారు. ముందుగా ఈ ఓటింగ్ ప్రభావం ఫలితాల మీద ఏ మేరకు ఉంటుంది విజయ్ కుమార్ గారు? సార్, ట్రెడిషనల్లీ భారీ ఓటింగ్ అంటే యాంటీ ఇన్కంబెన్సీకి చేసినాం, అంటే దాదాపు 2 నుంచి 2.5% లాస్ట్ టైంతో పోలిస్తే 80% ఇట్ సెల్ఫ్ ఇస్ అ చాలా భారీ పోలింగ్. 82% జరిగిందంటే 414,00,000 ఓటింగ్లో 3,32,00,000 వాళ్ళ జరిగింది. సో ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపు 8 లాస్ట్ టైంతో పోలిస్తే 78 lakhs ఎక్కువ. సో ఇంత ఏంటంటే దీంట్లో ఇంకొక ఇది ఏంటంటే రూరల్లో జనరల్ జరుగుతుంది, అర్బన్లో జరగదు. మన హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ బెంగళూరు లాంటి ప్రాంతాలు జరగట్లా, కానీ ఈసారి అర్బన్ రూరల్ అన్న వ్యత్యాసం లేకుండా మొత్తం అక్రాస్ ది స్టేట్ బ్రహ్మాండమైన పోలింగ్ జరిగింది. ఇది ఎప్పుడు వస్తుందంటే సార్, నాకు కోపం వచ్చినప్పుడు, నాకు ఆవేదన కలిగినప్పుడు, నాకు బాధ కలిగినప్పుడు, నేను ఏం చేయలేక నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు, నాకు అవకాశం వచ్చినప్పుడు ఓటు గుద్దు చూపించేది మనం 1947 నుంచి మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప ఇది అది. సో ఆ యొక్క నిస్సహాయతలో నుంచి ఉద్భవించే ఒక రకమైన ధన్యవంత ధైర్యం, బుద్ధి చెప్పాలి అన్న ధైర్యం, అది ఏ పార్టీకైనా కావచ్చు. సో ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందంటే ఖచ్చితంగా దిస్ ఇస్ అన్ ఇండికేషన్ టు యాంటీ ఇన్కంబెన్సీ. సో ప్రభుత్వం మీద నేను ఖచ్చితంగా నేను పడ్డ బాధని, నా యొక్క ఆవేదనని, ఆక్రోశాన్ని ఓటరు తన ఓటు ద్వారా చూపిస్తారు. నెగిటివ్ ఫీలింగ్ శారద గారు, అంటే యాంటీ ఇన్కంబెన్సీకి సంకేతం అంటారా ఇంత భారీ పోలింగ్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ స్థాయి ఓటింగ్ ఓటర్లోనైనా అర్బన్లోనైనా జరిగింది అని అంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి పాలన మారాలి, కొత్త పాలన రావాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ రకమైనటువంటి ఓటింగ్ జరగటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ ప్రభావం లేనప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఈ స్థాయిలో ఉండదు. అది ఏ స్థాయిలో అంటే అర్బన్లో కొంచెం ఆలోచించగలిగిన వాళ్ళు ఉంటారు, అది బాగా జరుగుతుంది అనేటటువంటిది ఒక ఆలోచన ఉంటుంది ఎవరికైనా. కానీ ఈసారి రూరల్లో కూడా ఆ రకంగా జరిగింది అని అంటే రూరల్ ప్రజానీకం కూడా వాళ్ల జీవితం పట్ల ఒక అసంతృప్తికి గురై మార్పును కోరుకుంటున్నారు. ఒక మార్పును కోరుకునేటటువంటి దాంట్లో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ నిర్ణయాన్ని ప్రతిఫలించాలి అని చెప్పేసి అనుకుంటే ఈ మార్పే కారణం కాబట్టి ఆ మార్పును తీసుకున్నారు, అందుకే భారీ ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. సురేష్ గారు, అంటే 2019 ఎన్నికల్లో 79.86% మీద నమోదైంది, ఇప్పుడు 81.86%. దీన్ని ప్రజల్లో చైతన్యం అనుకోవచ్చా లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీ అనుకోవచ్చా, ఏమంటారు మీరు? ప్రజలు ఈ ప్రభుత్వం చూపించినటువంటి ప్రజల మీద చూపించినటువంటి దమనకాండ, నిర్బంధం, నిరంకుశత్వంగా ప్రవర్తించడం, పన్నులు విపరీతంగా బాధ, ఇప్పుడు అర్బన్ లేదు రూరల్ లేదు, ఇవాళ కరెంటు విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు 7-8 సార్లు పెంచితే అది రూరల్లో ఉన్నటువంటి వాళ్ళని బాధించింది, అర్బన్లో ఉన్న వాళ్ళని బాధించింది. అదేవిధంగా ఆస్తి పన్ను, పట్టణాలు నగరాలు గ్రామాలు అన్ని చోట్ల ఈ ఆస్తి పన్ను పెంచేయటం, పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ పెంచట్లేదు, ఆస్తి విలువను పెంచుతున్నారు. పోయిన సంవత్సరం ఈ ఒక ఇల్లు ఖరీదు విలువ 10 లక్షలు ఉంటే ఈ సంవత్సరం 13 లక్షలు చేస్తున్నారు. పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ పెంచకపోయినా విలువ పెంచేసరికి పన్నులు పెరుగుతున్నాయి. ఈ బాధలు భరించలేక ఈ ప్రభుత్వాన్ని ఎలా అయినా దించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే అందరూ పాల్గొన్నారు. అదేవిధంగా అభివృద్ధి చేయకపోవటం, సంక్షేమం పేరుతో మేము డబ్బులు ఇస్తున్నాం కదా, బట్టలు నొప్పుతున్నాం కదా అనే ఉద్దేశంతో అభివృద్ధి చేయకుండా ఉంటాం. ఈ రాష్ట్రం ఏమైపోద్దని బాధపడి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఎక్కడ అంటే వాళ్ళు అంతమంది ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ ఉపాధి లేక అక్కడికి వెళ్ళారు, అది మనం గమనించాలి.
ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉపాధి లేక అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి లారీలు, బస్సులు, కార్లు, మోటార్ సైకిల్ మీద కూడా వచ్చి ఓటేశారంటే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతకు నిదర్శనం అండి. వెంకటేష్ గారు, అంటే దేశంలో ఎక్కడా లేనంత పోలింగ్ ఏపీలోనే జరిగింది, దాదాపు 82%. అంటే ఈ ఫలితాలు, ఈ ఫలితాల మీద దీని ప్రభావం ఎలా ఉండొచ్చు? ఈ రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు 5 ఏళ్ల జగన్ పాలనలో విసిగిపోయి ఉన్నారు. ఈ రాష్ట్రంలో సంక్షేమం లేదు, ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేవు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మరి ముఖ్యంగా ధరల మీద నియంత్రణ లేదు. అదేవిధంగా అందరి మీద ఒక అరాచక పాలన జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనటువంటి ఈ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని గ్రహించిన ప్రజలు కసితో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనే పద్ధతిలో దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ప్రత్యేకించి పనికట్టుకొని వచ్చి ఈ రోజున ఓటు పర్సంటేజీ పెరిగింది అంటే కేవలం అందరిలో కూడా ఈ ప్రభుత్వాన్ని ఓడించకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది, మనం మనుగడ లేదు, మనకి అవకాశాలు లేవు, పక్క రాష్ట్రాలకి వలసపోయే పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితిని ఖచ్చితంగా మనం మార్పు తీసుకురావాల్సిందనే భావంతోనే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతోనే ఓటు పర్సంటేజ్ పెరిగిందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అంటే విజయకుమార్ గారు, అంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అలాంటి అన్ని చోట్ల మొదలైపోయింది. అయితే అసలు పోస్టల్ బ్యాలెట్లో కూడా ఉద్యోగులు పెద్ద ఎత్తున వచ్చి పోలింగ్ చేశారు, ఈసారి పోలింగ్లో పాల్గొన్నారు దాదాపుగా 90% మంది ఉద్యోగులు, గతంలో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? పోస్టల్ బ్యాలెట్ బేసికలీ ఎన్జిఓలు, గవర్నమెంట్ ఉద్యోగులు, పోలీసు, ఇవన్నీ ఈ వర్గాలన్నీ గవర్నమెంట్ చేత ఎంత హింసింపబడ్డాయంటే ఒక ఉద్యోగిగా నాకు 7 డిఎల్ బాకీ ఉన్నాడు, 35,000 కోట్ల రూపాయలు. సో వాళ్ళ నాన్నలో అమ్మలో వాళ్ళ ఏ కొలీగ్స్ రిటైర్ అయితే వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వని దిక్కులేదు. వాళ్ళు సంపాదించుకుంటే పది, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వని దిక్కులేదు. ఇంకా పోలీసు వాళ్ళు, వాళ్ళకి ఒకరోజు లీవ్ ఇస్తాము దగ్గర నుంచి వాళ్ళని ఎంత హింస పెట్టారంటే రకరకాల. సో ఇంత బాధలు, ఇందాక నేను చెప్పినట్టు ఈ బాధల యొక్క మేనిఫెస్టేషన్, ఈ బాధల యొక్క ఎప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నాకు సంవత్సరానికి ఒక ఉద్యోగం నాకు ఇంత రావాలి డిఏలు, నాకు ఇవ్వలేదు, ఏం చేయాలి, నేను ఏమి చేయలేను, నిస్సహాయత. అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే నిరంకుశమైన దమనకాండను చేస్తుందో అప్పుడు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు జనాలు. ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం వస్తుందో 2,19,000 నుంచి 5,12,13,000 సో ఒక్కసారిగా దాదాపు మోర్ దాన్ 120-130% ఎందుకు వస్తుందంటే ప్రతి ఒక్కరూ ఎండో నిలబడి. మీరు అప్పుడు గమనించండి, ఒక 5-6 రోజుల పాటు ఎంత డ్రామా జరిగిందో ఈ దాన్ని పోస్టల్ బ్యాలెట్, వాళ్ళందరూ చూస్తుంటారు కదా, ఎట్టన్నా వీళ్ళని పోస్టల్ బ్యాలెట్ వేయించకూడదు అని. అంత తాకెందుకు? కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లు సంతకం పెట్టకపోతే అవి చల్లగా ఉన్నారు. ఇప్పుడు ఎంత భయం ఉండకపోతే, వైసీపీ వాళ్ళలో ఎంత భయం ఉండకపోతే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి రకరకాలు తినిపోతున్నారంటే, ఆ 3 లక్షల ఓటు తగ్గిన కూడా తగ్గినట్టే ఎక్స్ట్రా పడింది, వీళ్ళకే పడింది అంటే వాళ్ళకి నమ్మకం గ్యారంటీగా మనకు పడలేదు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, అవి టీడీపీకే పడ్డాయని. కానీ అర్ధరాత్రి ఇంకా ఇవాళ ఐ థింక్ నిన్న మధ్యాహ్నం వచ్చింది. సో ఇట్లా ప్రతి ఒక్క చోట ఆ పోస్టల్ బ్యాలెట్ అడ్డుకోవడానికి ఆర్ఓల దగ్గర ట్రై చేస్తారు. ఇప్పుడు ఆర్ఓ సంతకం పెట్టకపోతే ఓటేసి మరి తప్పు కాదు కదా. సో అట్లా ఏ స్టెప్లో కూడా, ప్రతి స్టెప్లో అడ్డుకోవడానికి ట్రై చేస్తారు, కానీ విఫలమయ్యారు. ఫైనల్గా నిజం చెప్పాలి, ఉద్యోగులు చాలా కష్టపడి ఓటేశారు. ఓటేయడానికి అంత కష్టపడి ఎండల్లో నిల్చొని మధ్యాహ్నం 2, 3, 4 వాళ్ళని ఏమంటారు తిండి తిప్పలేక కనీసం మంచులు కూడా ఇవ్వకుండా అంత కష్టపడినా కూడా, లేదు మేము ఓటేసే పోతాము రాత్రి అయినా పర్లేదు అని పిల్లల్ని సంకలో వేసుకొని వచ్చిన ఆడవాళ్ళని చాలా మంది చూశాను. ఆ సర్ప్రైజ్, ఎందుకంటే అంత కసి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇందాక మనం ఏమంటారు టోటల్ బ్యాలెట్ టోటల్ పోలింగ్ గురించి మాట్లాడినట్టు ఇది అంతే. ఆల్మోస్ట్ 120% ఎక్సెస్ ఎందుకు వస్తుంది? ఇట్ ఆల్ మన యొక్క మనసులో నుంచి వచ్చే దాని భావాలకు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఓటర్ల భావాలకు ఇవన్నీ ప్రతిరూపం. శారద గారు, అంటే మహిళలు చూస్తే ఓటర్లలో మహిళల సంఖ్య చాలా ఎక్కువ ఉంది, దాదాపు 4 కోట్ల మంది ఓటర్లలో 2 కోట్ల పై చిలుకు మహిళలే ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి, అసలు ఎట్లా చూడాలి దీన్ని? మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల తర్వాత కూడా వాళ్ళు క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. మహిళా ఓటింగ్ పాల్గొన్నది ప్రధానంగా ఏంటంటే
ప్రభుత్వం మీద కోపంతో కసితోటి. ఎందుకనంటే సంక్షేమ కార్యక్రమాలు నేను అమలు చేస్తున్నాను చేస్తాను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి చెప్పటం తప్ప, ఆ సంక్షేమ పథకాలు వాస్తవంగా అందాల్సిన వాళ్ళకందరికీ సక్రమంగా అందట్లేదు. అందుట్లో ఇవాళ అమ్మఒడనే ఉంది, అమ్మఒడని చెప్తున్నారు. అమ్మఒడని చెప్తున్నప్పుడు అది బటన్ నొక్కాను అని అన్న తర్వాత కూడా పడ్డయ్యా లేదా అని చెప్పని బ్యాంకుల చుట్టూ తిరగటం వాళ్ళు. ఆ తిరగటం అనేది ఒక పెద్ద అవస్థ. ఆ ఈ రకమైనటువంటి సంక్షేమం నేను ఇస్తున్నానని చెప్పినా సక్రమంగా అందలేదు. ఒకటి మహిళలకి, రెండోది ఆసరా పేరుతోటి కానీ ఇంకో పేరుతోటి కానీ ఏమి ఇస్తున్నానని చెప్తున్నా అవి అరకొర పథకాలు తప్ప సక్రమంగా ప్రజల దగ్గరికి అవి చేరలేదు. ఆ రకమైనటువంటి అసంతృప్తి అనేది మహిళల్లో నెలకొనుంది. ఆ నెలకొని ఉన్నటువంటి క్రమంలోనే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాశక్తి అనేటటువంటి మహిళా కార్యక్రమం అనేది మాత్రం మహిళల్లోకి బాగా ఎక్కువగా చొచ్చుకు వెళ్ళిందండి. అంటే సాయంత్రం 4 గంటల తర్వాత వచ్చి ఓటింగ్ వేసిన వాళ్ళందరూ మా ఓటర్లు అని చెప్పి వైసీపీ క్లెయిమ్ చేస్తుంది, మరి ఎట్లా చూడాలి దీన్ని? అది ఇక వాళ్ళ తృప్తి కోసం చెప్పుకునేటటువంటి కారణం తప్పగానండి. మహిళలు కూడా ఈసారి ఏమిటి అంటే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అనేటటువంటి లక్ష్యంతో ఓటింగ్ లో పాల్గొన్నారు తప్ప అక్కడక్కడ కొంచెం సానుభూతి ఉందేమోనని వాళ్ళు తృప్తి పడాల్సిందే గానీ ఆ ఓటింగ్ మాత్రం ఈ ప్రభుత్వానికి సానుకూలంగా జరగలేదు అనేటటువంటిది 100కి 100 పాళ్ళు నిజమండి. ఎందుకనంటే ఈ మహాశక్తి కార్యక్రమం అనేది ప్రతి ఒక్క గడపకి తీసుకువెళ్ళగలిగింది తెలుగుదేశం ప్రభుత్వం. మహిళలకి వివరించగలిగింది. ఆ మహిళలకు వివరించగలిగినటువంటి ఆ వివరణ ప్రభుత్వం వస్తే మనకి కార్యక్రమాలన్నీ మనకు అమలవుతాయి అనేటటువంటి దాన్ని తీసుకున్నారు మహిళలు. అది మనసుకు వెళ్ళింది. అందుకని ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అనేటటువంటి లక్ష్యంతో మహిళలు కూడా ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొన్నారు తప్ప ఈ ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణితో మాత్రం కాదండి. చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సురేష్ గారు, అంటే ఈసారి పోలింగ్ కోసం పెద్ద ఎత్తున పొరుగురుల నుంచి వచ్చారు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చారు, పొరుగు దేశాల నుంచి కూడా వచ్చారు. అసలు ఈ సినారియోని ఎట్లా చూడాలంటారు? ఈ రాష్ట్రం అభివృద్ధి ఒకప్పుడు అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం చాలామంది చాలా బాధపడుతున్నారు. ఇక్కడ ఏమీ లేదు, అభివృద్ధి ఏమీ లేదు, రోడ్లు కూడా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్ చూస్తే ఆరోగ్యశ్రీ దాంట్లో ఎక్కువ మంది ఈ ఆర్థోపెడిక్ పేషెంట్లు ఎక్కువైపోయారు. ఈ ప్రభుత్వం ఏ రకంగా ఉందో అది వాటిని చూస్తే తెలుస్తూ ఉంది. అందుకని ఈ రాష్ట్రాన్ని మనం కూడా రక్షించుకోవాలి, ఇక్కడున్న వాళ్ళ చేతుల్లోనే కాదు మనం కూడా రక్షించుకోవాలని చెప్పి అసలు బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళకి ఓటు ఉందా లేదా తర్వాత సంగతి విలేజెస్లో అందరినీ కూడా మేల్కొల్పారు. అరే బాబు మనం ఇట్లా బాధపడుతున్నాం, సరే మేమేదో మంచి ఉద్యోగాలు ఉండి బయట రాష్ట్రాల్లో బయట దేశాలు ఉన్నాం కానీ మీ పరిస్థితి మేము బయట నుంచి చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది. మీ యొక్క ఆదాయాలు పెరగట్లేదు. ఈ 5 సంవత్సరాల్లో 2019కి 2024కి వచ్చేసరికి అప్పుడు ఉన్నటువంటి ఆదాయం తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళు ఇచ్చే 10,000 రూపాయలు 20,000 రూపాయలను పర్ క్యాపిటల్ ఇన్కమ్లో చూపెట్టే పరిస్థితికి వచ్చారు. అప్పులు చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని వీటిని పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది మా గవర్నమెంట్లో అని చెప్పి చెబుతున్నారు. ఇంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెరగాలి? మీరు ప్రజలకి ఇక్కడ పరిశ్రమల స్థాపన ద్వారా వాళ్ళకి ఆదాయాలు పెంచి పనులు ఇచ్చి ఆదాయాలు పెంచి తద్వారా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగేటట్టు చేయాలి. అది లేకుండా ఇప్పుడు అప్పుడు 2,70,000 కోట్ల అప్పులలో వాళ్ళు 10-11 లక్షల కోట్లు చేరుకుంటుంది అప్పు. 9 లక్షల కోట్ల రూపాయలు చేసి మేము 2,70,000 కోట్ల రూపాయలు మీకు బటన్ ఒకటం ద్వారా ఇచ్చామన్నప్పుడు మిగతా 7 లక్షల కోట్లు ఏమైపోయినాయి? రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, అమరావతికి డబ్బులు లేవు. ఒక రాజధానిని మేము అసెంబ్లీలో సమర్థించారు, మీరు ఎంతైనా చేయండి, మీరు కనీసం 30,000 ఎకరాలు. సురేష్ గారు, మీరు అప్పుల విషయానికి వస్తే టీడీపీ హయాంతో పోలిస్తే మేము చేసిన తక్కువ అప్పులు అని చెప్పి ముఖ్యమంత్రి పదే పదే చెప్తూ ఉన్నారు కదా, మరి ఏమంటారు మీరు? మీరు గత ఈ సంవత్సరం ఈ 2024 ఏప్రిల్ నుంచే చూశారు ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయింది. ఎఫ్ఆర్బిఎం లిమిట్ 43,000 కోట్లు అయితే వీళ్ళు సుమారుగా 60,000 కోట్లకి వెళ్తున్నారు. ఇంకో 40,000 కోట్ల రూపాయలు వేరియస్ ఆస్తులు తాకట్టు పెట్టి విశాఖపట్నంలో కలెక్టర్ బంగ్లా కూడా తాకట్టు పెట్టేశారు.
ఈ రకంగా బడ్జెటేతర అప్పులు, బడ్జెట్కు సంబంధం లేని అప్పులు చేసుకుంటా వివిధ కార్పొరేషన్ల ద్వారా. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పు తెచ్చారు, కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తే రైతులు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఈ రకంగా అప్పులు పెంచుకుంటా వెళ్ళిపోయి ప్రజల్ని అప్పులు ఊబిలోకి నెట్టేసి రేపు ఈ అప్పులు ఎట్లా రావాలి, మళ్ళీ ప్రజల మీద పన్నులు పెంచుతారు. మీరు చూడండి, 2019లో ఒక్కొక్క వంట నూనె 90 రూపాయలు ఉంటే ఈరోజు 200 రూపాయలు అయిన పరిస్థితి ఉంది. కందిపప్పు 60-70 రూపాయల దాకా వాళ్ళు 180 రూపాయలు అయిన పరిస్థితి ఉంది. మహిళలు ఇది కూడా అర్థం చేసుకున్నారు, ఒక 10 రూపాయలు ఇస్తున్నాడు కుడి చేతితో, ఎడం చేతితో 100 రూపాయలు తీసుకుంటున్నాడనే అభిప్రాయంలోకి వచ్చే మీరు ఇందాక అన్నారు మహిళల ఓట్లు ఎందుకు పెరిగినాయి. మహిళలకి వాళ్ళకి తెలుసు కుటుంబాన్ని నడిపేది, పురుషులు బయటకు వెళ్ళి ఏదో ఉద్యోగం ద్వారా ఉపాధి ద్వారా సంపాదించి ఇంట్లో తీసుకొచ్చేస్తారు, కానీ ఇంట్లో మేనేజ్ చేయాల్సింది మహిళలు. సరిపోవట్లేదు, వీళ్ళు బ్యాలెన్స్ షీటు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మేనేజ్ చేయలేక. అందువల్లనే ఈ ప్రభుత్వం ఈ రకంగా చేస్తున్న చర్యల వల్లనే ఎక్కువ మంది మహిళలు వచ్చి ఓట్లు ఇచ్చారు. రైట్. వెంకటేశ్ గారు, అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలింగ్ చూస్తే, హింస పోలింగ్ రోజు హింస జరిగింది, తర్వాత రోజు హింస జరిగింది, ప్రత్యేకించి పల్నాడు రాయలసీమ జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున హింస జరిగింది, ఒక రకంగా బీహార్ని తలపించింది ఆంధ్రప్రదేశ్. అంటే పోలీసులు ఇంత నిర్లిప్తంగా ఇంత వివాదాస్పదంగా ఎందుకు వ్యవహరించారంటారు? అసలు అయినప్పటికీ కూడా పోలింగ్ శాతం పెరిగింది, ఏమంటారు మీరు? ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఓడిపోతుంది అనే ఒక ఆందోళనలో పోలీసు యంత్రాంగాన్ని అన్ని రకాలుగా ప్రయోగించాలి, అరాచకత్వాన్ని సృష్టించాలి అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తాడని చెప్పచ్చు. ముఖ్యంగా ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు జరగటం, పెద్ద ఎత్తున శిరోమండలాలు జరగటం, ఒక మనిషిని చంపేసి కారులో పెట్టి డోర్ డెలివరీ చేయటం, అదేవిధంగా మాస్కులు అడిగినా సుధాకర్ని కానీ ఇలా చెప్పుకుంటా పోతే దళితుల మీద విపరీతమైన అరాచకత్వాలు దాడులు ఎన్నో జరిగాయి. అదేవిధంగా కేవలం ఒక దళితులే కాదు, ఈ రాష్ట్రంలో మైనారిటీల మీద కర్నూలులో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. వాళ్ళు కూడాను రైలు పట్టాల మీద ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నెట్టబడింది జగన్ ప్రభుత్వం. అదేవిధంగా విజయవాడకు చెందినటువంటి బోండా ఉమా మహేశ్వరరావు గారు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో. ఆయన అనుకోకుండా మాచర్ల అట్లనే గురజాల మధ్యలో పార్టీ పని మీద వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు రౌడీలు, రౌడీ మొక్కలు ఒక మాఫియాలాగా తయారయ్యి ఆయన చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. అదేవిధంగా విజయవాడలో మరి గాంధీ అనే ఒక ఆయన పడమట సెంటర్కి సంబంధించిన ఆయన కన్ను కూడా పోయింది. అంటే వైసీపీ వాళ్ళ అరాచకత్వాలు దాడులు ఏదైతే ఉన్నాయో ఒక భయాన్ని సృష్టించి తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలని కుట్రలు కూడా పన్నే విధంగా వాళ్ళ అరాచకత్వాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా చేయటం ఏదైతే ఉందో, దాడులు ఏదైతే ఉన్నాయో, అంటే మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికనే మొట్టమొదటకు కూల్చి విధ్వంసానికి కారణమయ్యాడు. అక్కడ నుంచి మొదలైనటువంటి ఈ విధ్వంసాలు, అరాచకత్వాలు, దాడులు ఏదైతే ఉన్నాయో బీహార్ రాష్ట్రాన్ని మించిపోయి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో దాడుల విషయంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే ఈసారి ఈ అంశాలన్నీ కూడా, అంటే దళితుల మీద దాడులు కావచ్చు, విధ్వంసం కావచ్చు, ఇవన్నీ కూడా దళితుల్ని వైసీపీకి దూరం చేశాయంటారా? అసలు దళితులు అనేవాళ్ళు మాల మాదిగులే కానీ, ఎస్సీ ఎస్టీలే కానీ, బీసీలు కానీ ఒక అవకాశం ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణమైతే, ఈరోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మాట తప్పను మడం తెప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు లేకుండా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకి తీరని మోసం చేసింది, అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మందు విషయంలో ఈరోజున ప్రభుత్వమే చీపు లిక్క రమ్మించి ఇవాళ వేలాది మంది మహిళలు వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అవడానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఈ రోజున వేలాది కుటుంబాలే కాదు, వాళ్ళ భర్తలు చనిపోయి ఆ చీపు లిక్కర్ తాగి రోడ్డును పడ్డాయి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా. ఈ పరిస్థితుల్లో మహిళలు బయటకు వచ్చేశారు, ఈ ప్రభుత్వాన్ని మనం గద్దె దింపకపోతే మన బిడ్డలకు భవిష్యత్తు లేదనే పరిస్థితికి రావడం జరిగింది. అమ్మ ఒడి పథకం ఉందంటే అది కేవలం ఒక కుటుంబంలో ఒకళ్ళకి మాత్రమే ఇచ్చాడు, నలుగురు పిల్లలున్నా ఒకళ్ళకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా 4 పిల్లలుంటే 4 పిల్లలకు కూడా మేము ఇస్తాం అని ఏదైతే భరోసా ఇచ్చాడో మార్పును కోరుకుంటున్నారు మహిళలు. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి దళితులు కానీ, ఈ బీసీలు కానీ, ఈ వర్గాలు కూడా
ఇవాళ బీసీలకి దాదాపుగా 160 పైనే ఆయన కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు, చైర్మన్లు ఇచ్చాడు, అలంకార ప్రాయం చేశాడు. ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. కానీ ఇంత మోసమా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యతిరేకత ఎస్సీ ఎస్టీ బీసీలో ప్రత్యేకంగా వచ్చింది. ఇవాళ దళితులకి రక్షణ లేదు, భద్రత లేదు, ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించకపోతే ఎస్సీ ఎస్టీ బీసీలకి భవిష్యత్తు లేదనే ఒక మార్పును కోరుకుంటూ ఓటు పర్సెంటేజ్ పెరిగిందని మేము నమ్ముతా ఉన్నాం. విజయ్ కుమార్ గారు, అంటే మీరు మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఆకర్షించిందా ఈసారి, అవి ఫలితాల్లో రిఫ్లెక్ట్ అవుతుందంటారా? ఖచ్చితంగా సార్, వాళ్ళు ఇప్పుడు జస్ట్ చెప్పినట్టు అమ్మ ఒడి పథకం ఒక అబ్బాయికి, ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి అప్పుడు ఇంకా ఆయన ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి గారి భార్య స్వయంగా చెప్పిన వీడియో ఉన్నాయి. ఏమని, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు అని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు కాగానే ఒకరికే ఇస్తా ఉన్నారు, 45 ఏళ్లకి అందరికి పెన్షన్ ఇస్తామని చెప్పినట్టున్నారు. ఇట్లా చాలా వరకు చెప్పి ఉద్యోగులకు ఇచ్చిన ఈసీపీఎస్ఈ అంటే పక్కన పెట్టద్దు. సో ఇట్లాంటి మహిళలకి ఎక్కువ ఇచ్చిన దీంట్లో ఎన్నికలు అయిపోగానే తూచున్నారు. సో ఇవన్నీ ఏమంటారు మహిళలు చూస్తూ వచ్చారన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని మేం చేసిందేమంటే అసలు మనం స్ట్రక్చరే చేయాలి దీన్ని. అంటే మనం ఏ బేసిస్ మీద దీన్ని రెగ్యులేట్ చేయకుండా ఏదో ఒక క్యాజువల్గా ఆ ఎన్నికల్లో ఏదో ఒక హామీ ఇచ్చేసి అప్పటికప్పుడు ఓట్లు దండుకునే ఇది కాకూడదు. సో ఈ దేశంలోనే ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో, సారీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన మొట్టమొదటి వాళ్ళం మేము. కానీ నువ్వు దాన్ని వచ్చి ఐబీఎన్ అన్నావు, ఇంకోటి అన్నావు, రకరకాల ఏది బైజూస్ అన్నారు, అదన్నారు, ట్యాబ్లెట్, ఏది ఇంతవరకు ఉపయోగపడలేదు. సో పిల్లలు ఏం చేస్తారు, ఇంట్లో చూసేది మహిళలే. సో గ్యాస్ సూపర్ సిక్స్ అని వచ్చాం మేము, అన్న క్యాంటీన్లు పెట్టాం. అన్న క్యాంటీన్లు తీసేసి నువ్వేం సాధించావు, దాన్ని మళ్ళీ పెడుతున్నాం మేము. సో అమ్మ ఒడి ఇందాక నేను చెప్పినట్టు ఒక్క పిల్లోడికి ఇస్తే మిగతా ముగ్గురు పిల్లల పైన కనీసం ఇంకో ఉన్నాం అనుకున్నాం, ఇద్దరు ఉందాం అనుకున్నాం. ఇద్దరు ఇంకోటి సంగతి ఏం చేయాలి వాడు, అంటే వాడు స్కూల్కి పోకూడదా, లేకపోతే స్కూల్ మానేయాలా, మామూలు స్కూల్ ఏంటి పరిస్థితి. సో ఇట్లా ప్రతి ఒక్క దాన్ని రెగ్యులేట్ చేస్తూ వచ్చి మేము దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాం. ఓకే, అండ్ ప్రతి మహిళకి మేము 1500 రూపాయలు ఇస్తామని చెప్తాం. దోస్ ఆర్ ది ప్రామిసెస్ దట్ వీ గోయింగ్ టు కీప్ ఇట్ అప్. ఖచ్చితంగా ప్రతి మహిళకి, నేను దీంట్లో ఎస్సీ బీసీ మైనార్టీ ఏమీ చూడటం లేదు, ప్రతి మహిళకి ఎవ్రీ మంత్ దాన్ని 1500 రూపాయలు ఇస్తాను. ఇట్లా మా ప్రామిస్లన్నీ చాలా స్పెసిఫిక్ గా. అప్పుడే తొలి ఫలితం ఒకటి వచ్చింది రాజమండ్రి గ్రామీణంలో, బుచ్చయ్య చౌదరి గారు 910 ఓట్లతో. బుచ్చయ్య చౌదరి గారు 1984 నుంచి గెలుస్తున్న అభ్యర్థి, మా ఆయన మా ఏమంటారు మాస్కట్ ఆయన మీ పార్టీ. సో ఖచ్చితంగా గెలుస్తున్న అభ్యర్థి, లాస్ట్ టైం కూడా గెలిచారు. అండ్ ఇంకోటి చూడండి, మీరు రాజమండ్రి అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ ఫలితమే మా దగ్గరికి వచ్చిందంటే ఈస్ట్ గోదావరిలో మా యొక్క కూటమి ఎంత బలంగా ఓట్ల జరిగింది అనే విషయం స్పష్టం అవుతుంది. ఓకే, సో మేము ఇందాక నేను చెప్పేట్టు ఈ యొక్క పథకాలన్నీ స్పెసిఫిక్ గా, టార్గెటెడ్ గా, స్పష్టంగా, ఏ రకమైన ఏమంటారు అస్పష్టత లేకుండా, ఆర్బిట్రేటరీ లేకుండా స్పష్టంగా చెప్పాం ఆరు పథకాలు ఏంటి అని. సో అది ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళింది. బహుశా అదే ఇప్పుడు స్టార్టింగ్ ధన్యవాదం రాజమండ్రి కనిపిస్తుంది. రైట్ అండి, చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. చర్చాకర్మాన్ని తిరిగి స్వాగతం. శారద్ గారు, అంటే ఇక్కడ వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు రెండు మేనిఫెస్టోలను కంపేర్ చేస్తే ఏది ఓటర్లను ఎక్కువగా ఆకర్షించింది అనుకుంటున్నారు మీరు? వైసీపీ మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టోని కంపేర్ చేసుకున్నప్పుడు టీడీపీ మేనిఫెస్టోనే ఆకర్షించింది. ఎందుకంటారు? ఎందుకు అనంటే టీడీపీ మేనిఫెస్టోలో అన్ని వర్గాలని స్పృశిస్తూ ప్రతి ఒక్క వర్గానికి కూడా మేలు జరిగే రీతిలో టీడీపీ మేనిఫెస్టో తయారు చేయబడింది. వైసీపీ మేనిఫెస్టో పాతది, కొత్తగా కొంచెం చిన్న చిన్న కలరింగులు తప్ప ఎటువంటి మార్పు ఆ మేనిఫెస్టోలో లేదు. చెప్పుకోవటానికి కూడా ఆ మేనిఫెస్టోలో పలానాది మేము ఇది చేస్తామనేటటువంటిది ఒక్కటి కూడా లేదు. నేను చేశాను, మీరు వెయ్యండి, ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది. కానీ టీడీపీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో అన్ని వర్గాలని, రైతాంగాన్ని, ఉద్యోగ వర్గాలని, మహిళల్ని,
బీసీలని మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజల్ని కూడా యూత్ని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో కాబట్టి ఈ వర్గం ఆ వర్గం అనేటటువంటిది కాకుండా అన్ని వర్గాలని ఆకర్షించినటువంటి మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో. అందువల్ల ఏంటంటే అదొకటి, ఈ మేనిఫెస్టో అనేటటువంటిది కూడా ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఆచరణలో ఎవరు సక్రమంగా అమలు చేయగలరు అని చెప్పేసి అనేది ఆలోచించుకున్నా, ఈ 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఏదైనా సక్రమంగా అమలు జరుగుద్ది అనేటటువంటి ఆశ ఏ ఓటర్కి కూడా ఉండదండి. అంత దౌర్భాగ్యకరమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి నిర్వహించింది. ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా 99% వాగ్దానాలు అమలు చేశానని నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి కానీ, ఒకవేళ ఏదైనా చెప్పినా కూడా అది అమలు చేస్తాడనేటటువంటి విశ్వాసం కానీ ఓటర్లకి ఏ కోసాన కలిగించే మేనిఫెస్టో కాదది. అదే ఇప్పుడు చూసుకున్నప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టో అనేటటువంటిది సమాజంలో అన్ని వర్గాల సమస్యల్ని ప్రతిబింబిస్తూ వచ్చినటువంటి మేనిఫెస్టో కాబట్టి అన్ని వర్గాలని సంతృప్తి పరచగలిగింది ఒకటి. రెండోది ఏమిటి అని ఏంటంటే, ఈసారి ఈ మేనిఫెస్టోకి సంబంధించి ముందే తీసుకొచ్చింది, మినీ మేనిఫెస్టో అనేటటువంటిది తీసుకొచ్చి ఈ మేనిఫెస్టోని అధికారంలోకి వస్తే ఎలా అమలు చేస్తామనేది చెప్పటం కోసం జనంలోకి తీసుకెళ్ళింది. అంటే ఇక్కడ ఉమ్మడి కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టో మా పథకాల కాపీనే అని చెప్పి వైసీపీ అవహేళన చేసింది, ఆక్షేపించింది, ఎట్లా చూడాలి దీన్ని? అసలు ఇది మా పథకాల కాపీ అని చెప్పేసి వైసీపీ చెప్పటమే ఒక పెద్ద హాస్యాస్పదం అనమాట. ఎందుకనంటే ఆయన గతంలో తీసుకొచ్చిన మేనిఫెస్టోనే అంతకు ముందున్న అన్ని పథకాలకి పేర్లు మార్చి అమలు చేసినటువంటి ఒక అమ్మఒడి లాంటిది తప్ప మిగిలిన అన్ని పథకాలు కూడా పాత సీసాలో కొత్త నీరు అనే కొత్త సారా అనే పేరుతో తీసుకొచ్చిందే తప్ప కొత్తగా ఆయన ఇచ్చింది అయితే ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే అది మాదే మెరుగ్గా ఉందని చెప్పుకునేటటువంటి అర్హత వైసీపీ పార్టీకి లేదు. ఆ మేనిఫెస్టో అనేటటువంటిది ఒక మాటల పుట్ట తప్ప ఆచరణకు సాధ్యమయ్యేటటువంటిది కాదు. ఇప్పటికే జరిగినటువంటి పాలనలో జరుగుతున్నటువంటి నష్టాన్ని చూసిన తర్వాత అండి ఓటర్ ఎవరూ కూడా రిస్క్ తీసుకోవాలని చెప్పేసి మాత్రం ఈసారి ఎవ్వరు అనుకోలేదండి. ఒక్కసారి తీసుకున్నటువంటి నిర్ణయానికే మనం ఇప్పటికి ఎంత కష్టాలు అనుభవిస్తున్నామో ఇంకోసారి అటువంటి నిర్ణయం మనం తీసుకోకూడదని చెప్పేసి ఓటర్ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నాడండి ఈసారి. ఆ టయానికి తీసుకున్నటువంటి నిర్ణయం కాదది, కష్టాల ఫలితం. ఒక రకంగా ఏంటంటే ఇవాళ ఓటర్ ఇంత స్ట్రాంగ్ గా నిలబడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అంటే వైసీపీ పాలన జగన్మోహన్ రెడ్డి గారి స్వయం కృతాపరాధం. ఆయనకు ఆయన లిఖించుకున్నటువంటి ఓటమి అనేటటువంటిది మనం చెప్పుకోవచ్చు. సురేష్ గారు, అంటే గతంలో వైసీపీ లేకపోతే వైసీపీ అధినేత లేకపోతే ముఖ్యమంత్రి ఆయన వైనాట్ 175 అన్నారు. తర్వాత ఎగ్జిట్ పోల్స్ చూస్తే, తీరా పోలింగ్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ చూస్తే దాదాపుగా 80% ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమికే ఎక్కువ ఇచ్చాయి. మరి ఆయన ఎట్లా చూస్తారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి దూరంగా ఉన్నారు, ప్రజలకు దూరం అయిపోయారు. 2014-19 మధ్యలోనేమో ప్రజల్లో తిరిగారు, ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చారు, అన్ని వాగ్దానాలని విస్మరించారు, అసలు ప్రజలను కలవటం మానేశారు, ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవటం మానేశారు. ప్రజలు ఏ రకంగా ఉన్నారు, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, ఆయన వారి ఇంటికే పరిమితం అయిపోయి సెక్రటేరియట్కి ఎప్పుడున్నా క్యాబినెట్ మీటింగ్ అనేది సెక్రటేరియట్లో జరగాలి కాబట్టి రావటం తప్పితే అసలు ఈ సెక్రటేరియట్కి వచ్చిన సందర్భాలు లేవు. అసలు ఆయన ప్రజలను కలిస్తే కదా ప్రజల బాధలు ఏంటో తెలిసేది, ప్రజల అభిప్రాయం ఏంటో తెలిసేది. వాళ్ళు ఏదో ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళు చెప్పిందే వాళ్ళకి ఆయనకి కళ్ళు చెవులుగా తయారైపోయింది. కాబట్టి ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి రిసెంట్మెంట్, ఏ రంగంలో విఫలం అవ్వలేదండి, మీరు ఎంతమందిని మోసం చేశారు, ఎంత విద్యార్థుల్ని ప్రత్యేక హోదా తెస్తామన్నారు, మీరు 25 సీట్లు ఉండే 25 ఇస్తే మెడలు ఉంచి తెస్తామన్నారు, తీరా చూస్తే అసలు ప్రత్యేక హోదా ఏది, మీరు అసలు ఎక్కడ ఎవరు మెడలు ఉంచారు, మీ మెడలు ఉంచి ప్రజలను మోసం చేశారు, ఆ మోసాన్ని గమనించారు. గతంలో పింక్ డైమండ్ ఉందని చెప్పి నేరారోపణ చేశారు, లేదు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి
చేసిన వాళ్ళు, మరి ఈ రోజు వరకు మీ సొంత బాబాయ్ విషయంలో మీరు ఎందుకు అసలైన దోషులు పట్టుకోలేకపోయారు? ఓ పక్కన మీ చెల్లిలే కదా అసలైన దోషులు తప్పించుకుంటున్నారు, ఫలానా అతను మళ్ళీ మీరు ఎంపీ సీట్ ఇచ్చారు అని చెప్పేస్తే ఈ ప్రజలందరూ గమనించట్లేదా? ఈ గమనిస్తున్నారు, గమనించారు, ఇతను చేసిన మోసం, ఇతను చెప్పినటువంటి అవాస్తవాలు ఇవన్నీ ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక మోసకారి. అంతకుముందు ఆయన మీద సుమారుగా 11, 13, 420 కేసులు ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్ వేస్తే అయినా సరే ప్రజలు అంతకుముందు రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఏదో చేస్తాడని చెప్పేసి ఒక్క ఛాన్స్ జనంలో తిరుగుతున్నాడు. ఇవాళ మీరు ప్రజల్ని పట్టించుకోవడం మానేశారు, ప్రజలకు దూరం అయిపోయారు. ఇవాళ ప్రజలు ఏం చేశారు? మీరు ఎప్పుడైతే ప్రజలకు దూరం అయ్యారో మీరు అక్కడే ఉండండి, మీరు ఇంట్లోనే ఉండండి, రెస్ట్ తీసుకోండి అని వాళ్ళ ప్రజలు ఆయనకి విశ్రాంతి కల్పించబోతున్నారు. అంటే గతంలో ఒక్క ఛాన్స్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ రెండో ఛాన్స్ పనిచేయదంటారా? ఇది రెండో ఛాన్స్, ఫస్ట్ ఛాన్సే లాస్ట్ ఛాన్స్. ఈ ఒక్క ఛాన్స్కే నువ్వు ఇంత విధ్వంసం చేస్తే హిరోషిమా నాగసాకి గనక బాంబు వేసి నాశనం అయిపోయినట్టుగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా సామాజికంగా మీరు ఏ రకంగా విధ్వంసం చేయలేదు? కులాలుగా వాడారు, మతంగా వాడారు, ప్రాంతాలుగా వాడారు. మీరు మూడు రాజధానులు చెప్పి మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇంత విధ్వంసం చేసిన తర్వాత ఇదే నీకు లాస్ట్ ఛాన్సు, అయ్యా నువ్వు ప్రజల్లోకి రావక్కర్లేదు, మీరు ఇంట్లో కూర్చోండి సార్, రెస్ట్ తీసుకోండి, మీరు ఆ పబ్జీ ఆడుకుంటారో టీవీలు చూసుకుంటారో చూసుకుంటారు కూర్చోండి అని వారికి పర్మనెంట్గా ఈ హౌస్ అరెస్ట్ చేస్తారు కదా. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని పర్మనెంట్ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వెంకటేష్ గారు, అంటే ఆల్రెడీ టీడీపీ రెండు చోట్ల ఆధిక్యం కనబరుస్తుంది. అంటే బటన్ నొక్కి 2.7 లక్షల కోట్లు జన ఖాతాలో వేసని చెప్పన్నారు, ఆ ప్రభావం పనిచేయదంటారా? మరి ఆయన చెప్తున్న ఇవన్నీ కూడాను అబద్ధాలు అనేది. ఆ బటన్ నొప్పుడు కూడా సక్రమంగా జరగలేదు, అవి ప్రజలను నమ్మించడానికే చేసిన, కొంత సంతృప్తి పరచడానికి చేసినప్పటికీ కూడాను ఈయన పరిపాలనలో ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలు కనిపించవు అనే ఒక అభిప్రాయానికి ప్రజలు కూడా వచ్చారు. ఈరోజున ఆయన ఏదైతే మేనిఫెస్టో చెప్పాడో ఆ మేనిఫెస్టోని ప్రజలు విశ్వాసంలోకి తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చెప్పినటువంటి ఏదైతే ఆయన పథకాలు, అంటే ఇవాళ పెన్షన్ విషయం తీసుకుంటే ప్రతి కుటుంబానికి నేను నమ్మ పెద్దవాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పిన దాన్ని ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు. ఇట్లా అన్ని కులాలని అన్ని వర్గాలని కలుపుకుపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టో ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 99% నేను ఇప్పటికే చేస్తున్నాను, ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే చేస్తాను అనేటటువంటి అబద్ధాల పుట్టని ప్రజలు విశ్వాసంలోకి తీసుకోలేదు. ఆ విధంగా పూర్తిగా ఆయన చెప్పినటువంటి ఏదైతే నిధులు కేటాయిస్తున్నానని చెప్పారు, ఇవాళ 1 రూపాయి కూడా ఎవరికి ఏది అందనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన చెప్తున్నవన్నీ కూడాను అబద్ధాలు అనేది చాలా స్పష్టంగా ఉంది. ఆయన్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఇవాళకే ఆధిక్యంలో ఉండడానికి కారణం అంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే దానికి ఒక సింబాలిక్ గాని ఈ రోజున మనం చెప్పదలుచుకున్నాం. ఆయన బటన్ నొక్కుడు అంతా కూడాను మోసపూరితమైందే. ఈ రోజున నేను నెల్లూరులో 1 సంవత్సరం క్రితం నేను ఒక పెద్ద ర్యాలీలో పాల్గొన్నాను, 2,000 మంది ర్యాలీలో. ఆ రోజున నన్ను కలవడానికి 30-40 మంది ఉద్యోగస్తులు వచ్చారు. ఆ ఉద్యోగస్తులు చెప్పిన మాట ఏంటంటే ఈ జగన్ ప్రభుత్వంలో మేము ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నానని వివరించి చెప్పినప్పుడు ఒక మాటలో చెప్పాలంటే టీచర్సు మరుగుదొడ్లు కడిగి ఆ మరుగుదొడ్లని ఫోటోలు తీసి వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని చెప్పడం ఏదైతే ఉందో ఒక టీచర్ వ్యవస్థని అవమానించటం కదా. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు, మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ఈ రోజున ఆధిక్యతలో ఉంది అని అంటే దానికి ఉదాహరణ అదే నేను చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపే విషయంలో ఆయన బటన్ నొక్కుడు కూడా మొత్తం కూడా మోసపూరితమైందే, అవి సక్రమంగా ఎక్కడా కూడా నిధులు అందలేదనే కంప్లైంట్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన అరాచకత్వ పాలన కానీ ఆయన నియంత్రణతో పోకడలకు కానీ ఈ బటన్ నొక్కుళ్ళు కూడా ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకుంటూ ఈ రోజున 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు రాష్ట్రంగా మార్చాడు. ఈ రోజుకి కూడా 3 రాజధానులు అన్నాడు,
మూడు రాజధానులు ఎక్కడ అమలు చేసిన పరిస్థితి ఆయన అనుకున్నది కూడా చేసింది లేదు. ఈ రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తల వంచుకొని జగన్మోహన్ రెడ్డి వల్ల రాజధానే లేకుండా పోయిందని ఒక నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఈ జనం కూడా ఖచ్చితంగా మనకి రాజధాని కావాలి, మన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే పద్ధతిలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టబోతున్నారు ప్రజలని నేను నమ్ముతా ఉన్నాను. విజయ్ కుమార్ గారు, అంటే ఇక్కడ టీడీపీని కౌంటర్ చేయడానికి వైసీపీ చాలా చోట్ల అభ్యర్థులు మార్చి ప్రయోగం చేసింది, అదేమన్నా సక్సెస్ అయిందంటుకుంటున్నారా? ఎవరికి లాభం అంటారు, మీకా వాళ్ళకా? సరే, ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు గారిని ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారు, కుప్పంలో చంద్రబాబు గారి మద్దతుదారులని, అక్కడ ఉండే స్థానిక నాయకులు ఎంత ఇబ్బంది పెట్టారో, ఎన్ని కేసులు పెట్టారో. చంద్రబాబు తన సొంత కాన్స్టిట్యూన్సీకి కుప్పంకి పోతే ఆయన మీద కేసులు పెడతారు. అక్కడ ఉండే వాళ్ళు కుప్పంలో కనీసం ఎంత దారుణమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారంటే అక్కడ కేసు పెట్టబడని స్థానిక నాయకులు లేరు. అట్లా దీంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికంలో ఉన్నారు. సో ఇటుపక్క ఎక్కడో ఉన్న మూల ఉన్న ఈ రాయలసీమ మూల ఉన్న కుప్పంలో, ఇటుపక్క ఉన్న మన ధన్యవాదం రాజమండ్రిలో అప్పుడే 2870 ఓట్లతో ముచ్చయ్య చౌదరి అధికంలో ఉన్నారు. రెండు పక్కల జస్ట్ ఒక శాంపుల్ చెప్తున్నాను నేను, ఇప్పుడు వచ్చిన ధన్యవాద ఫలితాలు పరిచేసు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టైల్ ఆయన ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో మనకు ఐడియా లేదు, కానీ జనాలు చెప్తే వినడమే. కాకపోతే నేను బయటకు వచ్చినప్పుడు ఏం ఉండకూడదు, అందరు పడదాలు కట్టడం నాకు అర్థం కాదు. ఏదో ఘోషా పద్ధతి, ఎందుకు చూడకూడదు, అంత సిగ్గుందుకు అసలు, ఏం ప్రాబ్లం ఏంటి ఆయనకు తెలీదు. సో ఆయన సొంత నాయకులు ఎవరినీ నమ్మడు, దగ్గరికి రానిడు, ఆయన చుట్టూరు ఒక కోటరీ ఉంటుంది, ఇదంతా మేము కూడా ధన్యవాదం చదివితే విండమే. సో ఆయన ప్రజలకు దూరం అవుతూ వచ్చాడు, ఆయనకి ఆయనే దూరం చేసుకున్నాడు, ఆయన ఎందుకు చేసుకున్నాడు. సో ఎప్పుడు ఇంతవరకు 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి బహుశా దేశంలోనే, ఒక్కసారి కూడా. అంటే విలేకరులు అడిగితే ఇన్స్టంటేనియస్గా సమాధానం చెప్పలేరా, లేకపోతే ముందు దాన్ని కూడా ఒక కాగితం పెట్టుకొని దాన్ని బట్టి కొట్టాలా? అప్పుడప్పుడు ఆయన ఇచ్చిన దాన్ని టీవీ చూస్తుంటే వాళ్ళు ఎంత బురదొక్కవాళ్ళంటే ఆ వాచ్లో కనిపిస్తుంటుంది ఏమంటారు టైం స్లాట్, దాన్ని కట్ చేసి ఎడిటింగ్ చేసినట్టు. సో అంటే ఒక చిన్న హాఫ్ అన్ అవర్ ఇది ఇవ్వాలంటే నువ్వు ఇంతగా ప్రిపేర్ అవుతున్నావు. సో ఎక్కడ మీరు ఏ దీంట్లో మీరు ఇచ్చిన పథకాలు నవరత్నాలు, నాకు మేడం గారు చెప్తున్నారు నవరత్నాలు అంటే నకిలీ రత్నాలే, 10 సార్లు చెప్పాం, 11 సార్లు ఇప్పుడు కూడా చెప్తాం, 100 సార్లు చెప్తున్నాం. దాంట్లో అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఏమో కొత్తగా పెట్టినావు నువ్వు, ఇంతకుముందు లేదా? అంటే ఇప్పుడు సంక్షేమ హాస్టల్ ఇప్పుడే ఇచ్చావా, ఇంతకుముందు సంక్షేమ హాస్టల్ లేవా, 1947 నుంచి ఉన్నాయి కదా, ఎందుకు ప్రజల్ని మోసం చేసావు? దాని హౌసింగ్ బోర్డు ఇప్పుడే వచ్చిందా, మేమంతా కట్టలేదా, రాజశేఖర్ కట్టలేదా, దాని ముందు రోజే కట్టలేదు, ఇంకెవరు కట్టలేదు, ఎన్ని దీంట్లో కట్టలేదు, కొత్తగా వచ్చిందా? ఒక్క అమ్మ ఒడి పథకం తప్ప దీంట్లో ఏదన్నా ఉందా? దాన్ని నువ్వేదో ప్యాకేజ్ చేసేసి దానికి ఏమో చుట్టూరు మనం దాన్ని ఏమైనా పూలబొక్కే ఇస్తాం ఆ టైప్లో జనాలకి ఇచ్చారు. జాన్ ఫస్ట్ లో భలే ఉందనుకున్నారు, బై ఇది నవరత్నాలు పూలబొక్క వేసే లోపల ముళ్ళు ఉన్నాయి పాతవే, అరే ఇవన్నీ పాతవే కదరా అంటే అది నవరత్నాలు. ఇది కాకుండా నువ్వు ఒక్క పరిశ్రమ తెచ్చి, నేను ఈ పరిశ్రమ తెచ్చాను, నువ్వు ఇన్ని ఉద్యోగాలు తెచ్చాను ఘంటాపథంగా చెప్పావా? ఒక్క యువతను కానీ లేకపోతే దాన్నేమంటారు గవర్నమెంట్ ఉద్యోగులు కానీ మధ్య వయస్సులు కానీ ఎవరిని మీరు సంతృప్తిపరిచారు? సో సంతృప్తిపరచలేదు కాబట్టి సాటిస్ఫాక్షన్ రేషియో తగ్గిపోతూ వచ్చింది. అది ఆయన గోడ మీద కనిపించింది కాబట్టి రకరకాల మార్పులు చేశారు. ఏమంటారు ఫస్ట్లో అభ్యర్థులు పట్టకుండా ఐ థింక్ ఏదో పేరుతో చెప్పారు, మమ్మల్ని దాంట్లో దాన్ని కౌంటర్ చేయాలని ట్రై చేశారు రకరకాల పద్ధతులు. చివరికి అభ్యర్థులు లేక మరి పార్లమెంట్కి అయితే ఘోరమైన పరిస్థితుల్లో రకరకాల అభ్యర్థులు ఎక్కడ కూడా ఓడిపోయిన వాళ్ళంతా అక్కడ తెచ్చిపెట్టారు. సో ఈ బేసిక్లీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఆ కన్ఫ్యూజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చింది. సో ఫ్రస్ట్రేషన్ నుంచి అయిపోయి కన్ఫ్యూజన్ వచ్చేసి లాస్ట్కి నిన్న సజ్జల గారు మాట్లాడుతుంటే మోహన్లో ఓటమి భయం కనిపిస్తుంది, మోహన్లో ఓటమి భయం కనిపిస్తుంది దిగ్గా. ఇప్పుడు నేను మాట్లాడినంత గట్టిగా ధాటిగా మామూలుగా సజ్జల గారు బాగా మాట్లాడతారు, ఆయన ఈ స్పీక్ సోవెల్ అంటే దాన్ని సదాహాగా ఆయన జర్నలిస్ట్ కాబట్టి బాగా మాట్లాడతారు. అట్లాంటి వ్యక్తి నేను మాటల కోసం తడుముకుంటున్నాను, మోహన్లో భయం కనిపిస్తుంది, ఓటమి గోడ మీద కనిపిస్తుంది ఎదురుగా. సో ఇవన్నీ స్వయంకృతాపరాధాలు. జగన్మోహన్ రెడ్డి తెలి చేసుకున్నాడు, దానివల్ల నష్టపోయింది ఆయన. ఆయనకేమి బాగుంటాడు, 5 లక్షల కోట్ల హ్యాపీగా ఉంటాడు. 5 సంవత్సరాల పాటు
విభజిత ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. బాగా ఆంధ్రప్రదేశ్లో యువత ఉద్యోగం దొరకసి వస్తున్నారు, మాకు ఒక ఇండస్ట్రీ లేదు. ఇప్పుడు ఒకవేళ మనం పోయి ఇండస్ట్రీలు కావాలని అడిగినా కూడా నీకేం బాబు చెప్తావు, ఒకవేళ మీ వాళ్ళు ఇంకో ఛాన్స్ అని మళ్ళీ ఇచ్చారంటే మేమేం కావాలి అన్న స్టేజ్కి ఇండస్ట్రీస్ట్ కూడా వచ్చేసారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేయాలంటే స్క్వేర్ వన్కి వచ్చాం. 2014లో మనం ఎట్లయితే ఉన్నాం అదే పొజిషన్ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా అప్పుల సంగతి దాని గురించి మనం డీటెయిల్ మాట్లాడదాము. చర్చా కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. చర్చకు తిరిగి స్వాగతం. విజయ్ కుమార్ గారు, అంటే ఇక్కడ సరళి చూస్తే కనుక దాదాపు 9 చోట్ల కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఎట్లా చూడాలి? కోస్తాంధ్రలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఇంత ప్రాంతాలు. సార్ రాయలసీమలో చంద్రబాబు గారు ఉన్నారు, మధ్య దక్షిణ కోస్తాలో లోకేష్ ముందంజలో ఉన్నాడు. అండ్ మీరు ఈస్ట్ గోదావరి చూస్తే, కోస్టల్ చూస్తే పార్లమెంట్ దీంట్లో దాన్ని పురంధేశ్వరి గారు షీఈ్ అహెడ్ అండ్ జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు. ఆ తర్వాత ఆదిరెడ్డి వాసు గారు, రాజమండ్రి అర్బన్ అండ్ దాన్ని గ్రామీణంలో ఇది. సో ఎంటైర్ ఈస్ట్ గోదావరి 4 కాన్స్టిట్యూన్సీల్లో మనకు బాగా కనిపిస్తుంది. అండ్ మధ్య దీంట్లో కనిపిస్తుంది లావు శ్రీకృష్ణదేవరాయలు ఈజ్ ఇన్ ఇది. సో ఎంటైర్ మీకు శాంపుల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కడైతే చాలా కీలకం అనుకున్న ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందో ఖచ్చితంగా జనసేన బీజేపీ టీడీపీల మధ్యలో ఓట్ ట్రాన్స్ఫర్ దాదాపు పూర్తిగా జరిగిందనే కనిపిస్తుంది అక్కడ. సో ఇంత పెద్ద అయితే ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. మొత్తం శాంపుల్ మీరు చూస్తే ప్రతి చోట చూస్తే ప్రతి చోట రాయలసీమ కానీ కోస్తాంధ్ర కానీ మధ్య ఆంధ్ర కానీ లేకపోతే మనం ఐ మీన్ ఈస్ట్ గోదావరి ఒక్క ఉత్తరాంధ్ర మాత్రం ఇంకా రాలేదు మనకు. సో టీడీపీ కూటమి తన యొక్క ప్రభావం చూపించడం ప్రారంభించింది. 1-0 ఉన్నారు ఇంకా, 7-2-1. రైట్ శారద గారు, అంటే విశాఖని పాలనా రాజధాని చేస్తా ఉన్నారు, 3 ప్రాంతాలు అన్నారు, విశాఖ అన్నారు, అమరావతి అన్నారు, కర్నూలు అన్నారు. అసలు ఏ ప్రాంత ప్రజలు వాళ్ళని గుర్తించారంటారా, గుర్తించలేదంటారా? ఏ ప్రాంత ప్రజలు గుర్తించలేదండి. ఇప్పుడు రాజధాని అంటే రాష్ట్రానికి ఒకటే ఉంటుంది అనేది ప్రజల అభిప్రాయం. 3 రాజధానులు ఉంటాయి అనేటటువంటిది ఎవరు అనుకోరు. ఇంత పెద్ద దేశానికే ఒకే ఒక్క పాలనా రాజధాని ఉన్నప్పుడు ఒక చిన్న రాష్ట్రానికి ఒక రాజధాని బాగుండాలి అని అనుకుంటారు తప్ప ఎన్ని రాజధానులు ఉండాలని చెప్పేసి అనేటటువంటిది ఏ ఒక్కళ్ళు అనుకోరు. ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరైనా సరే అటువంటి దాన్ని పోనీ అంతకుముందు ఏమన్నా తను చెప్పాడా నేను 3 రాజధానులు తీసుకొస్తాను అని చెప్పేసి అని కాదు కదా. అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నదా అమరావతి రాజధాని మాకు అంగీకారం, మే అసలే చిన్న రాష్ట్రం, దీన్ని మా ప్రాంతీయవాదాల పేరుతో మేము విభజించదలుచుకోలేదు, అందుకని మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం రాజధానిని అని చెప్పేసి అని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని ఆ ఒప్పుకున్న రోజే 30,000 ఎకరాల భూమి కనీసం ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి అధికారానికి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేటటువంటి పల్లవి ఎత్తుకుంటే ప్రజలు ఎలా హర్షించరు కదా. అప్పుడు అంతకు ముందైనా తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా చేసినప్పుడైనా రాష్ట్రంలో ఎక్కడైనా మనకి ఆ రకమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైందా అంటే లేదు. అందరూ అంగీకరించారు అమరావతిని రాజధానిగా, రాష్ట్ర ప్రజలంతా కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు. ఏ ప్రాంతంలో కూడా ఉత్తరాంధ్రలోనైనా రాయలసీమలోనైనా కూడా చిన్నపాటి అభ్యంతరం కూడా వ్యక్తం అవ్వలేదు ఎక్కడా కూడా. ఎందుకంటే 2 ప్రాంతాలకి సమదూరంలో ఉన్నటువంటిది, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నటువంటిది, దీన్ని డెవలప్ చేస్తే మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని అమురుతుంది అని చెప్పేసి ప్రజలందరూ విశ్వసించారు. ఆ విశ్వసించినటువంటి దాన్ని ఒక్కసారి 3 రాజధానుల పేరు నిర్ణయం తీసుకొని ఎక్కడా ఏ రకమైనటువంటి పాలన లేకుండా ఒక రాజధానిని 3 శంఖు స్వర్గంలో పెట్టి 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఉంచటం అనేటటువంటిది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అనేది అంత ఆలోచించలేని అమాయకులు కాదు కదండి ప్రజలు అనేటటువంటిది. అందుకనే ఈ రాజధాని అనేటటువంటిది లేనందువల్ల ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటనేటటువంటిది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ప్రతి ఒక చోట తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, మద్రాసుకి తమిళనాడుకు మద్రాసు ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు విద్యావకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కడికైనా వెళ్లి బ్రతకగలుగుతున్నారు ప్రజలు. మనకు హైదరాబాద్ అభివృద్ధి అయిన తర్వాత
మన ఉమ్మడి ఆంధ్రాలో ఎక్కడెక్కడి ప్రాంతాల ప్రజలు కూడా చదువు కోసం ఉద్యోగాల కోసం రాజధాని బాట పట్టారు కదా. అలాగే అమరావతిని రాజధానిగా నిర్ణయించి ఆ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక ప్రగాఢ విశ్వాసం వచ్చిందండి, ఇది తొందరగా అభివృద్ధి కనుక చెందితే మనం ఎక్కడెక్కడో వెళ్లి ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మన పిల్లలకి ఇక్కడే చదువులు ఉంటాయి, మన పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలుంటాయి అనేటటువంటి ఆశ ఇక్కడ వాళ్లకే కాదు, మనం మన ప్రాంతం నుంచి వెళ్లిపోయి ఎక్కడెక్కడో ఎన్ఆర్ఐలుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా మనం ఎక్కడో వచ్చి బ్రతకటం కాదు, మనం ఇక్కడికి వచ్చి మనం మన పిల్లలకి ఉపాధి ఇచ్చుకోవచ్చు, 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు ఒక ఆశ రాజధాని టైంలో ఉంది. అటువంటి ఆశని నిర్వీర్యం చేసేసి ఎక్కడా ఒక రాజధాని లేకుండా చేసినటువంటి ఈ దౌర్భాగ్యకరమైన పరిస్థితి మనం మన రాష్ట్రంలో నెలకొన్నదేనంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహం. సురేష్ గారు, ఇప్పుడు దాదాపు 11 చోట్ల టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉంది, దీంట్లో జనసేన అలాగే జనసేన టీడీపీ పొత్తు రోజా ట్రైలింగ్ జనసేన టీడీపీ పొత్తు బీజేపీ పొత్తు వర్కౌట్ అయింది అనుకుంటున్నారా సార్? ఇది ఎప్పుడు కూడా విన్నింగ్ కాంబినేషన్, 2014 ఇట్ వాజ్ విన్నింగ్ కాంబినేషన్, ఇప్పుడు కూడా విన్నింగ్ కాంబినేషన్. రెండోది జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు కాదు, లోకల్ బాడీ ఎలక్షన్ అప్పుడే ఎంపీటీసీలు జడ్పీటీసీల స్థాయిలో వాళ్ళందరూ కలిసిపోయి మీరు ఈ పోటీ చేయండి మేము ఈ పోటీ చేస్తామని వాళ్ళు డిసైడ్ చేశారు. నాకు తెలిసి అంటే పవన్ కళ్యాణ్ గారు వారి నాయకులు, చంద్రబాబు నాయుడు గారి నాయకులు. ఈ పొత్తు అనేది నాయకులు డిసైడ్ చేసింది కాదండి, కార్యకర్తల్లోంచి వచ్చినటువంటి అభిప్రాయం. కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా అంత చూడండి, 12 సీట్లు అనౌన్స్ అయితే ఒక్కటి వైకాపా అకౌంట్ ఓపెన్ చేయలేదు, అదే మీకు రిమార్కబుల్. ఇప్పుడు తిరువూరు 3 సార్లు నుంచి 2004 నుంచి ఇప్పుడు వరకు గెలవలేదు. ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాస్ గారు ముందంజలు ఉన్నారు మా కాన్స్టిట్యూన్సీ. అదేవిధంగా పూతల పట్టు 3 సార్లు నుంచి గెలవట్ల, మంగళగిరి 3 సార్లు, అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 3 సార్లు నుంచి గెలవని కాన్స్టిట్యూన్సీలు 44 ఉన్నాయి. ఇప్పుడు ఆ 44లో మొత్తం స్టార్ట్ అయింది గెలవటం, అంటే ఇది మొత్తం కూడా సునామీ సృష్టించబోతోంది. సునామీ చెప్పి రాలేదు గతంలో కూడా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి చుట్టేసేస్తుంది సునామీ. ఇది వడన పరిస్థితి. రైట్, వెంకటేష్ గారు మీరేం చెప్తారు? వైసీపీకి కేడర్ లేదు. రైట్ సార్ వైసీపీకి థ్యాంక్ యూ సార్. ఈ కౌంటింగ్ పై చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. ఇది ఇక్కడి నుంచి విజయవాడ నుంచి నమస్కారం.